సార్ ఏంటి గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చూశారు కదా సార్, ఎలా అనిపించింది అసలు? అంటే ఆయనేమో గోదావరి జిల్లాలోనే ఫోకస్ చేస్తాను, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకూడదు, అన్నీ కలిసి రావాలి అని చెప్తున్నారు. పైగానేమో గోదావరి జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. రాష్ట్రం వదిలి గోదావరి జిల్లాల మీద పడ్డాడు ఆయన, ఏం చెప్తారు మీరు? మామూలుగా అంటే లేదు, పేరు మార్చేశారు. మీట్ ది ప్రెస్ అంటే నేను ఏం మాట్లాడినా దాని మీకు వచ్చలేదు. మీరు అందుకుని ముఖాముఖి అని మార్చారా? ఏమైనా అడగచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతోటి ఎలియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయనతోటి నేను మళ్ళీ మాట్లాడలే, ఏ రాజకీయాలు మాట్లాడలే, ఏం మాట్లాడలేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా జిల్లాల కన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, పెద్ద మళ్ళీ చెప్పుకోకర్లేదు. వారాహి యాత్ర నా లెక్క ప్రకారం బాగా జనం వస్తున్నారు. డెఫినెట్గా ఆ జనం పొలిటికల్ పార్టీ క్రౌడ్ కాదు, అంటే తెచ్చుకున్న జనం కాదు. అది సినిమా యాక్టర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి మిగతా యాక్టర్స్ కన్నా ఎక్కువ వస్తారు. ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చారు. సో యాత్ర అయితే సక్సెస్. ఇక రేపు ఎలక్షన్లో ఏంటన్నది, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, తెలుగుదేశం బీజేపీ అది కలిసి చేస్తారా అన్నదే మెయిన్. ఇప్పుడు వెయిటింగ్, పీపుల్ ఆర్ వెయిటింగ్. దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనుకోకుండా చేశాడో తెలియదు, కానీ చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఆయన స్పీచ్ని బట్టి. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. నాకేం పవన్ కళ్యాణ్ గారు రాకూడదను, చంద్రబాబు నాయుడు గారు రాకూడదను, జగన్మోహన్ రెడ్డి గారు నెక్కకూడదను, నాకేం లేదు. నాకు ఎవరు నెగ్గినా పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను మనకు సంబంధించినంతవరకు. నమస్తే సార్. నమస్తే. దేశ రాజకీయాల మీద మీకు చాలా అనుభవం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు. తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగా లేవనబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు చాలామంది పొంగులేడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తులు కూడా జాయిన్ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కంగారం కట్టుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? జనరల్గా సౌత్ వరకు బీజేపీకి పెద్ద మన మంది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళదేమో అయోధ్య రాముడు, మందేమో భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడు మీకు తెలుసు కదా, రామదాస్ అంత గొడవ చేస్తే తానీషాకి కనిపించాడు, రామదాస్కి కనిపించలే, కనిపించవాడిని వదిలే అని చెప్పాడు. అక్కడ అయోధ్య రాముడు కొట్టుకుంటారు బాగా, ఇక్కడ మనం కొట్టుకునే టైప్ కాదు. మనది ఫ్రెండ్లీ, హిందూ ముస్లిం అంత. నవాబు పట్టుకెళ్ళి నగలిచ్చేవాడు, అది ఇప్పుడు కూడా తెలంగాణ సీఎం పట్టుకెళ్తున్నాడు. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ సీఎం పట్టుకెళ్ళేవాడు. ఆచారం స్టార్ట్ అయింది ఏంటంటే, రాముల వారి కళ్యాణానికి నిజాం నవాబు గారు తీసుకెళ్ళి నగలు ఇచ్చి అవో ముత్యాలు అవి పట్టుకుని వెళ్ళాలి ఊరేగింపు. మన కల్చర్ అది సౌత్లో. సో సౌత్లో మత ఇది చేసేటువంటి పార్టీకి పెద్ద ఉండకపోవచ్చు. కర్ణాటకలో ఇంకోటి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది, కానీ బీజేపీ ఓట్ షేర్ పెద్ద తగ్గల, చాలా తక్కువ, 1% కూడా తగ్గల. అయితే జేడిఎస్ వీక్ అవటం వల్ల ఆ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది, క్లియర్గా తెలిసిపోతుంది చూస్తుంటే. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఏదైనా కర్ణాటక గెలుపు అన్నది కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద బూస్ట్. దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత, రాహుల్ గాంధీ వేరు, నేను పర్సనల్గా కూడా కలిశాను, ఆయన ముందు కలిశాను, మొన్న కలిశాను, చాలా తేడా ఉంది. డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రామిసింగ్ లీడర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. రాబోయే రాష్ట్రాల ఎన్నికలు అంటారా, ఎన్నికల టైంకి ఏమో అడిగో, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, ఇది ఏం చేస్తుందో తెలియదు మనకి, నేను అందుకే అంతసేపు చెప్పాను ఇది. సో ఇలాంటివి ఏం చేస్తారో తెలియదు కొత్తవి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే, బీజేపీ పార్టీకి ప్రిన్సిపల్ ఉంది. వాళ్ళు ఆ ప్రిన్సిపల్ తోటి 70 ఏళ్ళ నుంచి ఆ ప్రిన్సిపల్ నమ్ముకుని ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ తప్పు అని చెప్పేది చెప్పే వాళ్ళకి ప్రిన్సిపల్ లేదు. వీళ్ళకి కూడా ప్రిన్సిపల్ ఉండాలి. అలా ప్రిన్సిపల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉంది. రీజనల్ పార్టీస్లో పెద్ద అధికారంలోకి రావడం అనేది ప్రధానమైన అంశం తప్ప పెద్ద ప్రిన్సిపల్. అందుకే బీజేపీ ఉంటే బీజేపీతో ఉంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఉంటారు. సో రేపు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల గురించి మాత్రం నేనేం ప్రిడిక్ట్ చేయలేను, కానీ డెఫినెట్గా కాంగ్రెస్ విల్ పెర్ఫామ్ బెటర్. సార్ ఇంకో క్వశ్చన్, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా కోల్పోయింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కేవీపీ రామచంద్ర లాంటి నాయకులు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము, పార్టీలో జాయిన్ అవుతున్నారు,
అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా మీరు రాజకీయ లీడర్గా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో షర్మిలా పాత్ర ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది? నాకు అంత డీటెయిల్గా తెలియదు, కానీ షర్మిలా వస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కదా, కూతురు స్టేట్ అంతా తిరిగింది, కాంగ్రెస్కి చాలా బాగుంటుంది షర్మిలా వస్తే. స్టేట్ అంతా తిరిగిందిగా అప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు. సో అందరికీ తెలుసు పేరు, మనిషి తెలుసు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి ఈవేళ ఏ లెవెల్లో ఉన్నాడు ఇమేజ్ అన్నది చూస్తున్నాం కదా. రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి జాయిన్ అయిందంటే కాంగ్రెస్ ఇక్కడ మంచిదే, తెలంగాణలోనూ మంచిదే, జాయిన్ అయితే మంచిదే. సార్, ప్రతిపక్షాలు బెంగళూరులో సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటారు, దీని ప్రభావం ఏమన్నా ఉంటుందా జాతీయ స్థాయిలో, ఏమైనా ఎఫెక్ట్ చేయగలుగుతాయా? ఉంటుందనిగా ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకుండదు. అందులో బెంగళూరులో సెంటిమెంట్ కూడా ఉంది. ఇందిరాగాంధీ బెంగళూరులోనే ఏర్పాటు చేసి ఇది అనౌన్స్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ వేవ్, 1980 ఎలక్షన్ ఎక్కడానికి ముందు బెంగళూరుకిను కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం, ప్రతిపక్షాలు కూడా కలుస్తున్నాయంటే డెఫినెట్గా ఉంటుంది. ఇంకొక విషయం సార్, ఇందాక మీరు కామన్ సివిల్ కోడ్ గురించి, యూనిఫామ్ సివిల్ గురించి మాట్లాడుతూ ఏ పక్షాలు కూడా, ఏ రాజకీయ పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. మన స్టేట్లో, మన స్టేట్లో ఎందుకని, కారణం ఏంటంటారు? దేనికి బీజేపీ దగ్గర వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాయంటారు. ఇది ఎప్పుడు రోజు జరిగేదే కదా, ఈయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన రేజ్ చేయడని ఆయన అంటాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన రేజ్ చేయడని ఈయన అంటాడు. అంతే, ఇద్దరికి అదే గొడవ. అందుకే నేను ఇద్దరిని ప్రకటించమని చెప్పాను. అంతే, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది గొడవ. ఈ కేసులు ఏంటి గొడవ ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇద్దరు కూడా పర్సనల్ రీజన్స్ ఏం మాట్లాడలేదు అన్నది. పవన్ కళ్యాణ్ అయితే మొన్న మాట అన్నాడు కాబట్టి, ఆ ముస్లిం మీటింగ్లో నేను విన్నాను కాబట్టి ఆయన కూడా ప్రకటించాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ సపోర్ట్ చేస్తున్నాడా చేయట్లేదా అన్నది. ఆయన కాబట్టి వాళ్ళ పార్టీ, నేను వీళ్ళని కూడా వీళ్ళ పార్టీలను అడుగుతున్నాను, వైసీపీ పార్టీని, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, మూడు కూడా తమ వైఖరిని ప్రజలకు తెలియజేయమని కోరుతున్నాను.